హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఒక కొత్త నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను. ఇదేంటంటే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పంచాయతీ సెక్రటరీ ఇది గ్రేడ్ 4, పంచాయతీరాజ్ సబార్డినేట్ సర్వీస్ నుంచి వచ్చిన గ్రూప్ 3 సర్వీసెస్ యొక్క జాబ్స్ అండి ఇవి. ఇవి టోటల్గా 1051 పోస్టులు ఉన్నాయి. ఈ పాతవి బ్యాక్లాగ్ పోస్టులు 20 మరియు టోటల్గా 1051 పోస్టులు ఉన్నాయి. ఈ ఎలా అప్లై చేయాలి, ఏంటి ఎలిజిబిలిటీస్, ఏంటి మనం లైట్గా మనం తెలుసుకుందాం. అలాగే సిలబస్ ఎలా ఇస్తారో, ఎగ్జామ్స్ కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ వచ్చేసరికి దీనికి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 19వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు. ఇది లాస్ట్ డేట్. అదే ఫీజు అయితే 18వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. అదే అప్లై చేసే వెబ్సైట్ ఏంటంటే psc.ap.gov.in. ఫస్ట్ ఓటీపీఆర్ చేసుకుని తర్వాత మనం అప్లై చేసుకోవాలి. అలాగే ఎగ్జామ్ వచ్చేసరికి ఫస్ట్ డేట్ ఎగ్జామ్ వచ్చేసరికి 21/4/2019. ఇది ఒక ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎవరైతే ఫస్ట్ క్వాలిఫై సెకండ్ మెయిన్ ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడంటే 2/8/2019 ఉంటుంది. ఇది రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలా అంటే ఫస్ట్ టైం సెలెక్ట్ అవగానే రెండో దానికి మాక్ టెస్ట్లు అనేవి వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ టైం బ్యాక్లాగ్ పోస్ట్లు అంటే క్యారీ ఫార్వర్డ్ పోస్ట్స్ వచ్చేసరికి మిగిలిపోయిన పోస్టులు ఇక్కడ మనకి ఇవ్వటం జరిగింది. ఇవి టోటల్గా 20 పోస్టులు ఉన్నాయి. ఇలా శ్రీకాకుళం 7, విజయనగరం 1, విశాఖపట్నం 2, ఈస్ట్ గోదావరి ఇలా టోటల్గా 20 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టోటల్గా 51 ఉన్నాయి పోస్టులు, గ్రాండ్ టోటల్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెష్ వేకెన్సీస్ వచ్చేసరికి శ్రీకాకుళంలో 107, విజయనగరం 119, విశాఖపట్నం 105, ఈస్ట్ గోదావరి 92, వెస్ట్ గోదావరి 21, కృష్ణా 19, గుంటూరు 48, ప్రకాశం 167. అత్యధికంగా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి పోస్టులు. నెల్లూరులో 62, చిత్తూరు 134, అనంతపురం 38, కర్నూలు 88, కడపలో లేవు. టోటల్గా 1051. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు ఏ జిల్లాకి ఆ జిల్లా పోస్టులు. విశాఖపట్నం మాత్రమే ఎలిజిబుల్, అంటే ఎలిజిబుల్. ఎవరి జిల్లాలో వాళ్ళు చేసుకోవచ్చు. ఇది లోకల్గా ఇంటి దగ్గర ఉండి మనం జాబులు చేసుకోవచ్చు, పర్మనెంట్ జాబ్స్. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీస్ ఏంటంటే మంచి హెల్త్ ఉండాలి అందరికీ, సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయి ఉండాలి, ఫిట్గా ఉండాలి, ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ స్టూడెంట్గా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది ఏ ట్రైడ్ అయినా సరే, ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఓబీసీ బీసీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఫాలో అయిపోతారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే రిజర్వేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఎలా ఉంటుంది అనేది ఏ ఆర్టికల్ ప్రకారంగా ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కోడ్స్ ఉన్నాయి. ఈ కోడ్స్ బట్టి మన అప్లై చేయడానికి అవుతుంది. అలాగే ఏజ్ 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఇక్కడ 3 ఇయర్స్ అడిషనల్ లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఇక్కడ ఇచ్చారు. అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారంగా ఏజ్ అనేది ఉంటుంది. అలాగే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనకి క్లారిటీగా ఇచ్చారు. చెప్పారు కదా, స్టెప్ 1 క్యాండిడేట్స్ అప్లయింగ్ టు ఫస్ట్ ఫిల్ ది ఓటీపీఆర్ అప్లికేషన్. ఓటీపీఆర్ ఐడి అయిపోయిన తర్వాత ఇది అప్లై చేయడం జరుగుతుంది. పేమెంట్ ఆఫ్ ఫీజ్ 100 రూపీస్ పే చేయాలి. ఫీజ్ పే చేసి అప్లై చేస్తే సరిపోతుంది. సారీ, 100 కాదు 250. అప్లికేషన్ మస్ట్ పే 250 రూపీస్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీజ్ అండ్ 80 టువర్డ్స్ ఎగ్జామినేషన్ ఫీజ్. ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్. అండ్ నెక్స్ట్
మోడ్ ఆఫ్ పేమెంట్ ఫీజ్ ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇప్పుడు స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి, ఎన్ఎక్స్ టూ తర్వాత చూద్దాం. అది సెంటర్స్ ఆఫ్ ఆఫ్లైన్ స్క్రీనింగ్ అండ్ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్. ఫస్ట్ వచ్చేసరికి ఆఫ్లైన్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసరికి ఆన్లైన్ ఆన్లైన్ ఎగ్జామ్. ఫస్ట్ ఆఫ్లైన్ తర్వాత ఆన్లైన్ అండ్ నెక్స్ట్ మనం అప్లై చేసిన తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ సిలబస్ ఏంటి, అసలు ఎలా మార్క్స్ ఇస్తారు, స్క్రీనింగ్ టెస్ట్ ఎన్ని మార్క్స్కి ఇస్తారు అనేది క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ రిటన్ టెస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ 1 ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసరికి ఇక్కడ డిగ్రీ స్టాండర్డ్స్లో ఇస్తారు. ఇది డిగ్రీ స్టాండర్డ్స్లో వస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 75 మార్క్స్, 75 మినిట్స్. అలాగే రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్, ఇది 75 క్వశ్చన్స్, 75 మినిట్స్, మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్, నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది, అంటే 0.25 మార్క్ నెగిటివ్ మార్క్స్ అనేది ఉండటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్లీట్గా, ఇది జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, సేమ్ సిలబస్ కాకపోతే దీని మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 150 టోటల్గా మ్యాక్సిమం మార్క్స్ కూడా 150, అలాగే రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ కూడా 150 మార్క్స్, టోటల్గా 300 మార్క్స్కి ఉంటుంది. ఇది కూడా నెగిటివ్ మార్క్స్ 1/3. అండ్ నెక్స్ట్ సిలబస్ ఎలా ఉంటుంది అనేది మనం క్లారిటీగా తెలుసుకుందాం. సిలబస్ ఏంటంటే ఇది ఒక దీనికి సిలబస్ రీజనింగ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు సపోజ్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, అలాగే కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, సోషల్ ఎకనామిక్స్, ఎకనామిక్ డెవలప్మెంట్, జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్, లోకల్ రీజనింగ్, సబ్స్టెన్స్. అంటే ఇక్కడ మనం క్లారిటీగా మనం ఫస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ చూస్తే ఎక్కువగా సోషల్ ఎక్కువగా ఇస్తారు. సోషల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, తర్వాత ఆర్టికల్స్, ఇండియన్ పాలిటీ, ఇవన్నీ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి జనరల్ స్టడీస్ అనేది దాంట్లో. అలాగే మెంటల్ ఎబిలిటీ వచ్చేసరికి రీజనింగ్, డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్స్, ఇవన్నీ కూడా మెంటల్ ఎబిలిటీ ఇస్తారు. ఈ టోటల్గా ఈ 75 మార్క్స్లో ఈక్వల్ వెయిటేజెస్ మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలాగే రూరల్ డెవలప్మెంట్ వచ్చేసరికి సపోజ్ ఇది కూడా ఎవాల్యుయేషన్ ఆఫ్ పంచాయతీరాజ్, అంటే ఎలా పంచాయతీరాజ్ యొక్క ముఖ్యం ఉద్దేశాలు ఏంటి, ఎవాల్యుయేషన్ ఆఫ్ పంచాయతీరాజ్ స్కీమ్స్ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి, దాని యొక్క హిస్టరీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, స్కీమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ రూరల్ డెవలప్మెంట్ అనే దాంట్లో వస్తాయి. ఉమెన్ ఎంపవర్మెంట్, రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఆఫ్ లోకల్ బాడీస్ అకార్డింగ్ టు అడ్మినిస్ట్రేటింగ్ ఫండ్స్ రిసీవింగ్, ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ టైర్ ఎగ్జామ్స్లో వస్తాయి. అండ్ సెకండ్ టైర్ ఎగ్జామ్స్ దీనికి బాగా డెప్త్గా ఉంటుంది, 150 మార్క్స్కి వస్తుంది, అది సేమ్ సిలబస్ కాదు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే రూరల్ డెవలప్మెంట్ కూడా సేమ్. సో ఈ అన్నిటికీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి, నేటివిటీ, బర్త్ సర్టిఫికేట్, మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క సిలబస్ ఇంకోసారి మీకు క్లారిటీగా క్లియర్గా ఒక్కొక్క పాయింట్ వివరిస్తూ తెలుగులో సిలబస్ వచ్చేటప్పుడు నేను చెప్తాను. ఈ యొక్క జాబ్ని మీరు 27 తారీఖు నుంచి త్వరగా అప్లై చేయండి, తర్వాత సర్వర్ వర్క్ అవ్వకపోవచ్చు, ముందుగా వర్క్ అప్లై చేయండి, తర్వాత కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.